నీచి నిజాయితీతో పోరాడుతున్న మా మీద తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. ముద్దు కృష్ణనాయుడు చెప్పాడన్న ఒకే ఒక కారణంతో ఇప్పటి వరకు అతన్ని కొనసాగిస్తున్నారు. ఇది మా ఒక్కరి ప్రాబ్లమే కాదు. ఒక మున్సిపల్ తీర్మానం చేస్తే 10 నుంచి 15 రోజుల లోపల కమిషనర్ అనేవాడు శాంతకం చేయాలి. ఆ తీర్మానంలో జరిగిన వాటన్నిటిని కూడా సిఆర్ నంబర్ వేసి వర్కులు స్టార్ట్ చేయాలి. కానీ ఒక్కటి కూడా చేయడు. నా ఇష్టం అంటాడు, ఎమ్మెల్యేకి రైట్స్ లేదంటాడు, చైర్మన్కి రైట్స్ లేదంటాడు, నాదే పవర్, నాకు ఇష్టం ఉంటే సైన్ పెడతా లేకంటే లేదంటాడు. ఆ కమిషన్ ని ఆ సీట్లో కూర్చోనియకుండా పనిచేయనియకుండా ప్రజలకు సేవ చేయనియకుండా వచ్చిన రోజు నుంచి రోజా గానీ మున్సిపల్ చైర్పర్సన్ కుమార్ అండ్ అదర్స్ ఆయన తల పగిలేట్టుగా గాయమయ్యేట్టుగా కుట్టుబడేట్టుగా కొట్టేసి వచ్చారు. ఇప్పటికే ఎన్నో పర్యాయాలు మున్సిపల్ కమిషనర్ ఇచ్చున్నాడు. ఈ కేసులు లిస్ట్ అంతా కూడా ఉంది. దాదాపు వీళ్ళ మీద 10 కేసులు దాకా రిజిస్టర్ అయినాయి. అట్నే మా వాళ్ళ మీద కూడా తప్పు చేసి ఉంటే రిజిస్టర్ చేశారు. కేసుల్లో తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు ఉంటాయి, అటు వాళ్ళ మీద కూడా ఉంటాయి. నాకు సంబంధమే లేదు. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తున్నారు.